తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో పోస్టు వైరల్ అవుతున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి రెండు వేల పదిహేనులో కూడా ఇటువంటి క్లెయిమ్ వైరల్ అయినప్పుడు టీటీడీకి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆలయానికి సంబంధించి అసత్యమైన ప్రచారాలు సోషల్ మీడియాలో వస్తున్నాయని అన్నారు అందులోని కొన్ని క్లెయిమ్స్ ఆయన తప్పని తెలిపారు ఒక్కొక్క క్లెయిమ్ గురించి ఆయన వివరిస్తూ స్వామివారికి వెనుక వెంట్రుకలు లేవు వెంట్రుకలు స్వామివారి దేహం మెత్తగా ఉండటం లేక స్వామివారికి స్వేదం అంటే చెమట పట్టడం స్వామివారికి గోలు పెరగడం ఇటువంటివి అన్ని కూడా ప్రాకృతమైన మానవ దేహ లక్షణాలు కాబట్టి అప్రాకృతమైన స్వామివారికి ఇవన్నీ ఆపాదించడం ఒక అజ్ఞానం అని రమణ దీక్షితులు అన్నారు స్వామివారికి వెనక వెంట్రుకలు లేవు వెంట్రుకలు స్వామివారి దేహం మెత్తగా ఉండడం లేక స్వామివారికి స్వేదం అంటే చెమట పట్టడం స్వామివారికి గోళ్లు పెరగడం వంటి ఇటువంటివన్నీ కూడా ప్రాకృతమైన మానవ దేహ లక్షణాలు కాబట్టి అప్రాకృతమైన స్వామివారికి వీటిని అన్నింటినీ ఆపాదించడం ఒక అజ్ఞానం దేవాలయంలో ఉపయోగించే పుష్పాలన్నిటినీ కూడా స్వామివారి దేవాలయం చుట్టూ ఉన్న తిరుమలలో పెంచబడే ఉద్యానవనాల్లో నుంచి లేక భక్తులు సమర్పించబడే పుష్పాల్లో నుంచి మాలలు కట్టి స్వామివారికి ఇది ప్రత్యేకంగా ఒక ఊరి నుండి రావడం ఒక భక్తుడు సమర్పించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు అని రమణ దీక్షితులు అన్నారు పూలను అద్దాల మండపం పక్కన ఉన్న ఒక పూల బావిలో వేసేవారని ఇప్పుడు ఆ పూల బావి నిండిపోవడం వల్ల స్వామివారి ఉద్యానవనంలో అలంకారం కోసం పెంచే పుష్పవనంలో వాటిని వాడుతారు స్వామివారి వెనక వేయడం అనేది జరగదు అంతేకాదు పోస్ట్ లో చెప్పిన విషయాల గురించి ఇటీవలే ప్రచురించిన సమాచారం ఏది మాకు లభించలేదు మొత్తానికి తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఇంగ్లీష్ సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ సబ్స్క్రైబ్ చేయండి